క్రీస్తు యస్సునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులరా మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు వారి పేరిట నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ప్రతి సోమవారం రాత్రి ఏడు గంటలకు ప్రశ్నలు జవాబులు అనే కార్యక్రమం ద్వారా బైబిల్ నుండే సమాధానం ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో క్రైస్ట్ గోస్పల్ ఇండియా మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు జరిగే కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా జరుపు తలపెట్టాం ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్పేపర్ని సోషల్ మీడియాలో ప్రకటించగానే చాలామంది ప్రశ్నలను పంపించారు సుమారుగా ఇరవై మూడు ప్రశ్నల వరకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ ద్వారాను అలాగే టెక్స్ట్ మెసేజ్ ద్వారాను నాకు అందాయి అయితే ఆ ఇరవై మూడు ప్రశ్నలలో పన్నెండు ప్రశ్నలు క్రైస్తవ్యములు తరతరాలుగా తెరపడిపోయిన పాతుకుపోయిన సిద్ధాంతపరమైన ప్రశ్నలు కూడా అడిగారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా ఒక్కొక్క ప్రశ్నే గంట లేదా గంటన్నర పాటు పరిశోధనాత్మకమైన వివరణ ఇస్తేనే కానీ వాటికి జవాబు దొరకదు అలాంటివి సుమారు పన్నెండు ప్రశ్నలు వచ్చాయి వాటిలో తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనా చూడగలరా ఒకవేళ చూడలేదు అని అనుకుంటే చూసినట్టుగా ఎన్నో సందర్భాలు ఉన్నాయి కదా అని అలాగే తండ్రి కుమార పరిశుధాత్ములు ముగ్గుర ఒక్కరా ముగ్గురు అనడానికి ఆధారాలేంటి ఒక్కడు అనడానికి ఆధారాలేంటి అలాగే జన్మపాపముందా ఒకవేళ లేదు అని మీరు చెబితే మరి ఫలానాదేంటి ఏంటి ఫలానాదేంటి పలానాదేంటి అని ఇలా సిద్ధాంతపరమైన ప్రశ్నలు ఎన్నో అడిగారు అలాగే ఒక్క మాటలో తేల్చేసే ప్రశ్నలు కూడా అడిగారు ఇలా సుమారు ఇరవై మూడు ప్రశ్నలకు రోజే నేను సమాధానం ఇవ్వదలిస్తే ఈ వీడియో సుమారు నాలుగు నుండి ఐదు గంటలు పట్టచ్చు ప్రస్తుత రోజుల్లో ఒక గంట దేవుని వాక్యం ప్రకటిస్తేనే చూడని నేటి సమాజంలో నాలుగు నుండి ఐదు గంటల పాటు ఒక వీడియో విడుదల చేస్తే దానిని చూచేవారెందరూ వినేవారెందరూ చెప్పండి కాబట్టి ఒక ఆలోచన చేసి ఒక ప్రశ్న ఒక వీడియో రూపంలో మీకు అందించడానికి సుమారు ఐదు నుండి పది నిమిషాలలోపు సమాధానం చెప్పగలిగే కొన్ని ప్రశ్నలను ఒక వీడియోగా సోమవారం విడుదల చేసి ఆ వారమంతా వచ్చిన అనేకమైన ప్రశ్నలను అవి సుదీర్ఘంగా చెప్పేవైనా లేదా సింపుల్గా చెప్పేవైనా ఒక ప్రశ్న సమాధానం ఒక వీడియోగా రోజుకొక వీడియో అది ఉదయకాలం కావచ్చు మధ్యాహ్నం కాలం కావచ్చు ప్రతిరోజు ఆ వారంలో అడిగే ప్రశ్నలకు సమాధానంగా ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క వీడియోని ప్రతిరోజు నేను విడుదల చేస్తాను దయచేసి గమనించగలరని కోరుతున్నాను కేవలం నిందించడానికో లేదా బాధించడానికో శోధించడానికో కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు దయచేసి గమనించండి అలాంటి వారికి నేను సమాధానం ఇవ్వదలుచుకోలేదు ఇవ్వను కూడా తెలుసుకోవాలి నేర్చుకోవాలి అర్థం కాని సంగతులు మేము గ్రహించగలగాలి అనేవారికే బైబిల్ అర్థమవుతుంది తప్ప శోధించేవారికి పరీక్షించేవారికి నిందించాలని చూచేవారికి ఎంత చెప్పినా వినరు వారికి ఏం చెప్పినా అర్థం కాదు ఇది గమనించాలని నేను కోరుతున్నాను ఇకపోతే మీలో ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకున్నవారు ఇకపై నేను చెబుతున్నా మీకు స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి అది వాయిస్ మెసేజ్ రూపంలోను లేదా వీడియో రూపంలోను లేదా టెక్స్ట్ మెసేజ్ రూపంలోను మీ ప్రశ్నలు పంపించవచ్చు ఫోన్ నెంబర్ మీరు రాసుకోండి స్క్రీన్పై మీకు కనబడుతుంది అలాగే నేను కూడా తెలియజేస్తున్నాను నైన్ జీరో వన్ జీరో సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే మీ ప్రశ్నలు తప్పనిసరిగా మీకు ప్రతిరోజు మరి ఏ రోజు మీ ప్రశ్నకు సమాధానం వస్తుందో ఇది మొదలుకుని మీరు ప్రతిరోజు మరి ప్రశ్నలు జవాబులు అనే ఆ కార్యక్రమానికి సంబంధించిన ఒక్కొక్క ప్రశ్నకు సమాధానంగా ఒక్కొక్క వీడియోని నేను విడుదల చేస్తూ ఉంటాను గమనించాలని కోరుతున్నాను ఈరోజు ఒక ప్రశ్నకు సమాధానంగా దేవుని వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ వీడియోని ముగించాలని నేను అనుకుంటున్నాను ఎలాగూ రేపటి నుండి ప్రతిరోజు మీరు ప్రశ్న సమాధానం అనే వీడియోని మీరు చూస్తారు కాబట్టి ఈరోజు ఒక ప్రశ్నకు సమాధానాన్ని ఆలోచిద్దాం క్రైస్తవ సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయము అనేది ఈ రోజుల్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా ఈ సోషల్ మీడియా సమాజంలోనికి అడుగుపెట్టేంత వరకు ఎవరి అభిప్రాయాలు ఎవరి మనస్తత్వాలు ఎవరి ఆలోచనలు ఎవరి బోధలు సమాజం అంతటికీ తెలిసేవి కాదు ఆ సంఘానికి ఆ ప్రాంతానికి పరిమితమయ్యేవి కానీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడుండి మాట్లాడిన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆలోచనలు బయటపడుతున్నాయి సోషల్ మీడియా వేదికగా ఇలా సోషల్ మీడియాలో కొంతమంది సహోదరులు ఒక సందర్భాన్ని ప్రస్తావించారు దానిని లింక్ చేస్తూ నా వాట్సాప్కి కూడా చాలామంది పంపించారు ఎందుకు నన్ను అడుగుతున్నారు అన్నది కూడా వారు తెలియజేశారు అదేంటంటే మీరు పాటల ఆల్బమ్స్ చేస్తున్నారు కదా ఆ పాటల ఆల్బమ్స్లో సినీ సింగర్స్తో సినిమా గాయకులతో ఎందుకు మీరు పాటలు పాడిస్తున్నారు అది వాక్య విరుద్ధము కదా దీనికి సంబంధించిన అనేక మంది సహోదరులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు కదా మీరు కూడా ఇప్పుడు విడుదలవ్వబోయే ఆల్బంలో కానీ ఇంతకుముందు విడుదల చేసిన ఆల్బములో కానీ సినిమా గాయకులతో మీరు పాటలు పాడించడం అనేది జరిగింది దీని మీద మీ సమాధానం ఏంటి దీని గురించి ఒకసారి బహిరంగంగా చెప్పగలరని నాకు మెసేజ్ చేశారు నా ప్రియ సహోదరి సహోదరులరా సినిమా గాయకులతో పాటలు పాడించాలనే వారితోనే పాటలు పాడించాలనే ఆలోచన ఎవరికి ఉండదు నేనే కాదు చాలామంది సహోదరులు వారి గాత్రాన్ని బట్టి ఆ పాట రచన మరియు స్వరకల్పన ఆ పాటలో ఉన్న అర్థాన్ని బట్టి చక్కటి గాత్రం కలిగిన వారు పాడితే నలుమూలలకు ఆ పాట చేరుతుంది అని అనుకున్నప్పుడు ఆ పాటను బట్టి ఆ రచనను బట్టి ఆ స్వరకల్పనను బట్టి ఆ పాటలను అర్థాన్ని బట్టి అనేక మంది వారితో పాటలు పాడిస్తూ ఉంటారు క్రైస్తవ సమాజంలో సేవకులుగా ఉన్నవారు చాలామంది పాటలు పాడేవారు ఉన్నారు అలాగే క్రైస్తవ సమాజంలో పాటలు పాడే సింగర్స్ కూడా చాలామంది ఉన్నారు మీ అందరికీ తెలిసిన సంగతే కొంతమంది అంటున్నారు ఆ సినిమా పాటలు పాడేవారితో దేవుని పాటలు పాడించే కంటే క్రైస్తవంలో ఉన్న పాటలు పాడేవారితో మీరు పాడిస్తే వారిని ప్రోత్సహించినట్టు ఉంటుంది కదా వారిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని కొంతమంది సలహాలు ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు ఫేస్బుక్లో పోస్టులు కూడా కనపడ్డాయి సినిమా పాటలు పాడేవారితో వారి లోక సంబంధమైన అశ్లీల సంబంధమైన ద్వందార్థాలతో కూడిన పాటలు కూడా పాడిన వారు ఉన్నారు వారు ఆ గొంతుతో ఆ పాటలు పాడి దేవుని పాటలు కూడా అదే గొంతుతో పాడడం వలన దేవుడు మహిమపరచబడతాడా అది దేవుని వాక్యానుసారమా అది దేవునికి ఇష్టమా అని ప్రశ్నించిన వారు అనేకుల్లో కొంతమంది ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటారు చాలామంది మనకెందుకు లేని వారి మనసులోనే దాచుకుంటూ ఉంటారు అందరి కోసం నేను చెబుతున్నాను ఈరోజు పాటలు అనేవి ఒక ఆల్బమ్స్ రూపంలో పాటలు విడుదల చేయాలంటే సుమారు ఎనిమిది నుంచి పది పాటలు రిలీజ్ చేయాలంటే కొన్ని వేల రూపాయలు అవసరం అనుకుంటే లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతూ ఉంటుంది దేనిని బట్టి అంత ఖర్చు అవుతుంది అని అంటే ఆల్బంలో పాటకు తగ్గ ఆ సంగీత వాయిద్యాలు ఉపయోగించడం మ్యూజిక్ డైరెక్టర్ యొక్క పాపులారిటీ అలాగే పాట పాడే సింగర్ యొక్క పాపులారిటీని బట్టి ఒక పాటకే కొన్ని వేల రూపాయలు అవుతున్నాయి దేవుని మాటలను పాటల రూపంగా కూడా ఈ సమాజానికి అందించే ఒక మంచి ఆలోచన దేవుడు క్రైస్తవ సేవకులు క్రైస్తవుల మెదలో పుట్టించాడు అది ఇప్పటిది కాదు భక్తులైన వారు బైబిల్ చరిత్రలో కూడా ఎందరో వారు దేవుని స్తుతిస్తూ పాటల రూపంలో దేవుని కీర్తిస్తూ దేవునిని ఆనందింపచేసిన సందర్భాలు ఉన్నాయి ఆ పాటలు పాడుతూ దేవుని మహింపరిచిన వారు అనేకలు ఉన్నారు పాటలు అనేవి దేవుని మహింపరిచి దేవుని స్థుతించే పాటలు ఉన్నాయి అలాగే సంఘములో విశ్వాసులైన వారు ఒకరికొకరు బోధ చేసుకునే పాటలున్నాయి అలాగే సమాజమంతటికీ అవసరమైన సందేశాత్మకమైన పాటలు కూడా మనం రచించిన సందర్భాలు ఉన్నాయి క్రైస్తవ సమాజంలో అనేకులు ఈ సమాజానికి వినిపించడానికి రచించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇలా పాటలను మూడు భాగాలుగా విభజించగలిగితే దేవుని మహింపరుస్తూ పాటలు పాటలున్నాయి అలాగే విశ్వాసులైన వారు ఒకరికొకరు బోధ కలగడానికి హెచ్చరిక చేసుకుని దేవుని వైపు తిరగడానికి అవసరమైన అర్థాన్ని ఇచ్చే రచనలు ఉన్నాయి అలాగే అంతటికి అటు అన్యజనాంగానికి ఇటు క్రైస్తవ సమాజానికి నామకార్థ క్రైస్తవులకి సందేశాత్మకమైన పాటలు అందించే రచనలు కూడా ఉన్నాయి ఏవి ఎవరితో పాడిస్తే మంచిది అనేది మనం ఆలోచించాలి దేవునిని మహింపరిచే పాటలు ఉన్నాయనుకుందాం అవి ఎవరెవరితోనూ పాడించవలసిన అవసరత లేదు మనమే పాడొచ్చు మన సంఘములో మన పరిచర్యలు మన ఇంట్లో నా గదిలో నేను దేవుని మహింపరుస్తూ దేవుని స్థుతిస్తూ నేను పాటలు పాడొచ్చు నా గొంతు ఎలా ఉన్నా దేవునికి ఇష్టమే ఆయన నా పాటలోను నా మాటలోను ఆయన గనపరచబడాలని మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు దేవుని మహింపరచడానికి ఒక సినిమా యాక్టర్తో పాట పాడించవలసిన అవసరం లేదు దేవుని మహింపరచడానికి క్రైస్తవ్యంలో ఉన్న సింగర్తో కూడా పాట పాడించవలసిన అవసరం లేదు దేవుని స్థుతించి మన ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకున్నప్పుడు మనమే గాత్రం ఎలా ఉన్నా గొంతు ఎలా ఉన్నా మనం స్థుతించవచ్చు పాట ద్వారా అలాగే దేవుని కీర్తించవచ్చు మనం కూడా గానములు చేయవచ్చు ఇది దేవునిని స్థుతించడానికి మనకు దేవునికి ఉన్న మధ్య అనుబంధాన్ని సూచించేదిగా ఈ పాటలు ఉంటాయి ఇక విశ్వాసులు ఒకరినొకరు బుద్ధి చెప్పుకునే ఆ పాటల గురించి కూడా మనం ఆలోచించగలిగితే బైబిల్లో నుంచి ఈ సందర్భాలు ఆలోచిద్దాం ఒక్కసారి చూద్దాం దేవుని వర్లరా ఎపిసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చూడగలిగితే మరి అపోస్తురైన పౌలు గారు క్రైస్తవ సమాజానికి ఏం చెబుతున్నాడో రాయబడింది ఎపిసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తములు గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనొకడు లోబడి ఉండు ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరినొకడు హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఇక్కడ విశ్వాసులైన వారు ఒకరినొకడు పాటలతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోవాలి అంటే క్రైస్తవ సంఘంలో విశ్వాసులు పాటల ద్వారా ఒకరినొకరు హెచ్చరింపబడాలి ఒకరు పాట పాడుతుంటే మిగిలిన వారికి అది హెచ్చరికగా ఉండాలి అలాగే ప్రభువును మహిమపరిచేదిగా ఉండాలి ఇది విశ్వాసులైన వారు సంఘములో పాటల రూపంలోను కీర్తనల రూపంలోను సంబంధమైన పాటలతోనూ మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులై ఉన్నారు ఆ విధంగా ఉండాలట సంఘములో సంఘములో దేవులను స్థుతించడానికి విశ్వాసులను హెచ్చరించడానికి పాటలు పాడమంటున్నాడు కీర్తనలు పాడమంటున్నాడు ఆత్మ సంబంధమైన పాటలను పాడమంటున్నాడు అని అంటే వీటిని వీటిని క్రైస్తవ సింగర్స్తోనే పాడించవలసిన అవసరం లేదు లేదా క్రైస్తవ సింగర్స్ అందరినీ చర్చలో కూర్చోబెట్టి ప్రతివారం మనం పాడించే అవకాశం కూడా ఉండదు అలాంటి పరిస్థితి ఉండదు సినిమా పాటలు పాడేవారిని పక్కన పెడదాం క్రైస్తవ సింగర్స్ తోటి ఒకవేళ మనం పాటలు ఇలా మనం దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతిసారి పాడించగలమా వారు పాడితే మనం సృతించినట్టే వద్దాం వారు కీర్తిస్తే మనం కీర్తించినట్టు అవుద్దా దేవుని సృతించాలనుకున్న వారు దేవుని మహిమపరచడానికి పాటల రూపంలో కూడా దేవుని గణపరచడానికి వారే స్వయంగా పాడాలి అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు సంఘములో ఉన్నవారందరూ పాటలు పాడడం వలన దేవుని స్థుతిస్తూ అలాగే ఎవరైనా పాట పాడడం వల్ల మిగిలిన వారి హెచ్చరింపబడడం అనేది జరుగుతుంది ఇది విశ్వాసులు అయినవారు సంఘబిడ్డలైన వారు పాడవలసిన పాటలు సింగర్స్తో పాడించే పాటలు కాదు ఇవి అవి క్రైస్తవ సింగర్స్తో కావచ్చు లేదా సినిమా పాటలు పాడేవారితో కావచ్చు ఎవరెవరితోనూ పాడించేది దేవుని స్థుతించినట్టు అవ్వదు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవ సమాజంలో చాలామంది సింగర్స్ ఉన్నారు కదా వాళ్ళతో పాడించవచ్చు కదా అని అనేవారికి నేను ఈ మాట చెప్తున్నాను ఈ సందర్భాలు గుర్తు చేస్తున్నాను కొలస్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం కొలస్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం చూడగలిగితే అక్కడ కూడా ఏం చెప్తున్నాడు చూడండి సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సకల విధములైన జ్ఞానముతో కూడిన వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఇక్కడ కూడా విశ్వాసులైన వారు ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి అలాగే కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు అంటున్నాడు ఈరోజు మేము కుటుంబ ప్రార్థనలో కూర్చున్నాము లేదా సంఘంలో విశ్వాసులైన వారు ఆరాధనలో కూర్చున్నారు సహవాస ప్రార్థనలో కూర్చున్నారు అనుకుందాం అలా కూర్చున్నప్పుడు క్రిస్టియన్ సింగర్ని తీసుకొచ్చి పాడించడం కాదు అలాగెవరు పాడించరు పాడించలేము కూడా దేవునిని స్థుతించడానికి విశ్వాసులను బలపరచడానికి ఎవరికి వారే ఇంకా చెప్పాలంటే అందరూ కలిసి పాటలు పాడడం అనేది సంఘములోను కుటుంబంలోను జరుగుతూ ఉంటుంది వీటికి ప్రత్యేకమైన సింగర్స్ అవసరం లేదు వారు క్రైస్తవ్యంలోని వారు కావచ్చు లేదా సినీ రంగంలో ఉన్నవారు కావచ్చు ఇంకా చెప్పాలంటే కొరిందికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి చూడగలిగితే అక్కడ అపోస్త్రేణి పౌలు గారు చెబుతున్నాడు మీరు కూడి వచ్చినప్పుడు అని మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ సందర్భంలో ఒకడు కీర్తన పాడవలనే ఉన్నాడు అని కింద చెబుతున్నాడు సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకు చేయుడి అంటున్నాడు కూడి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆసక్తి కలిగి ఉన్నారు అందులో ఒకడు కీర్తనను కూడా పాడవలనే ఉన్నాడట ఈ సందర్భంలో పౌలు అంటున్నాడు సమస్తమును క్షేమాభివృద్ధి కొరకు చేయుడి పాట పాడేవారు పాట పాడండి భాషలతో మాట్లాడేవారు భాషలతో మాట్లాడండి అర్థం చెప్పేవారు అర్థం చెప్పండి ఇలా సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేయడానికి గందరగోళ పరిస్థితులు లేకుండా ఉండడానికి పౌలు గారు చెబుతున్నాడు అంటే ఇక్కడ కీర్తన పాడవాలనే ఉన్నాడు అనే ఆ వ్యక్తి పాపులర్ సింగర్ కానవసరం లేదు క్రిస్టియానిటీలో ఉన్న సింగర్ కానవసరం లేదు అలాగే సినీ ప్రపంచంలో ఉన్న సింగర్స్ గురించి మాట్లాడడం లేదు విశ్వాస వాడు పాట పాడాలని ఆసక్తి ఉన్నప్పుడు అతడి గొంతు ఎలా ఉన్నా సంఘములో పాడొచ్చు వారు మాత్రమే పాడుకోదగినవి వారు మాత్రమే ప్రభును స్థుతించాలనుకున్నవి ఒక క్రైస్తవ సింగరత్తో పాడించడం వలన ఒక సినీ పాట పాడేవారితో పాడించడం వలన దేవుడిని మనం మహింపరచనట్టం మనమే పాడడం వలన దేవుడు మహింపరచబడతాడు మన గొంతు బాగున్నా బాగోకపోయినా మన మనసులో ఉన్న దేవుని ఉన్న ఉద్దేశాన్ని బట్టి దేవునికి ఆ పాట నీ గొంతు ఎలా ఉన్నా ఇష్టమవుద్ది దేవునికి నీకున్న వ్యక్తిగత అనుభవం వ్యక్తిగత సంబంధం సంఘముతో దేవునికి ఉన్న సంబంధం విశ్వాసులతో దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి వారు పాడుతున్నప్పుడు దేవుని మహిమపరుస్తున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు దేవుడు ఆనందిస్తాడు ఇంకా మనం చూడగలిగితే యాకోబ పత్రిక అధ్యాయము పదమూడు వచ్చినంలో సంఘముని గురించి చెబుతున్నాడు సంగమా సహోదరులారా ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనను పాడవలను అంటున్నాడు చివరి మాటిది ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను దేవుని సన్నిధిలో నువ్వు సంతోషం కలిగి ఉన్నప్పుడు సంతోషంతో కూడిన దేవుని కీర్తనలను పాడడం వలన సంతోషంతో పాడడం వల్ల ఇతరులకు హెచ్చరికగాను బోధ కలిగేదిగాను అలాగే బుద్ధి చెప్పేదిగాను దేవుని మహింపరిచేది గాను ఉండొచ్చు నీ నోటితో నువ్వు పాడుతూ ఉన్నప్పుడు ఆలోచించండి అలాగే కీర్తన గ్రంథం నూట నలభై ఏడు అధ్యాయం ఏడవ చినువులో కృతజ్ఞతాస్తుతులతో ఏహో కీర్తించుడి సితారాతోనూ మన దేవుని కీర్తించుడి అంటున్నాడు అంటే దేవుని పిల్లలైన వారికి చెబుతున్న మాట కృతజ్ఞతాస్థుతులతో అలాగే సితారతోను అంటున్నాడు అని అంటే మరి సంఘములో ఎంతమంది సితార వాయించగలరు ఇప్పుడు ఆ పరికరమ ఉన్న మనం యూజ్ చేయగలమా లేకపోతే సితారతో మనం కీర్తించగలమంటే కృతజ్ఞతాస్థుతులతో కూడిన కీర్తనలు మనం పాడగలం కాబట్టి దేవుని పిల్లలైన వారు ఖచ్చితంగా ఆరాధనలో పాల్గొన్నప్పుడు సాహవాసంలో పాల్గొన్నప్పుడు కుటుంబ ప్రార్థనలోని దేవుని స్థుతిస్తూ ఉంటారు దేవుని మహింపరుస్తూ ఉంటారు ఇది ఎవరు కాదనలేనిది మీరు గమనించండి ఇంకా చూద్దాం కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయం రెండవ చినములో ఆయనను గూర్చి పాడుడి ఆయనను గూర్చి కీర్తించుడి మనకే చెబుతున్నాడు పలానా క్రైస్తవ సింగర్తో ఆయనను కీర్తించండి పలానా సినిమా పాట పాడేవారితో ఆయనను కీర్తించడం అనలేదు మనమే పాడాలి దేవుని సన్నిధిలో కూడుకున్నప్పుడు మనమే ఆయనను గూర్చి పాడాలి ఆయనను కీర్తించాలి కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము రెండవ చిన్నములో కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనను పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదు అంటున్నాడు ఆయన సన్నిధికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సంతోషగానము చేస్తూ కీర్తిస్తూ ఆయన సన్నిధిలో గడపై ఆ సందర్భం గురించి మాట్లాడుతున్నమాట ఇది కూడా విశ్వాసలైన వారి చేయాల్సిన పనిది ఏ సింగతోనో చేయించే పని కాదు కీర్తన గ్రంథము నలభై ఏడవ అధ్యాయం దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు రమ్యముగా కీర్తనను పాడుడి అంటున్నాడు ఇక్కడ విశ్వాసులైన వారు దేవుని పిల్లలైన వారికి చెబుతున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి అంటున్నాడు ఇప్పటివరకు చెప్పబడిన ఈ సందర్భాలలో విశ్వాసులైన వారే పాటలు పాడాలి సంఘములో ఒకరినొకడు మరి బుద్ధి చెప్పుకుంటూ బోధ కలగడానికి హెచ్చరిక కలగడానికి అలాగే ఆ పాటలలో దేవుని స్థుతించే పాటలు దేవుడు స్థుతింపబడే పాటలు విశ్వాసులే పాడాలన్నట్టుగా ఈ సందర్భాలన్నీ మనకు కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఒక పాటల ఆల్బమ్ చేసే సహోదరుడు ఉంటే నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి నేను పాట రాయగలను అలాగే స్వరకల్పన చేయగలను పాడాలంటే నాకు గొంతు రావడం లేదు పాడగలను కానీ నేను పాడాలనుకోండి మీరేమంటారో తెలుసా ఆ పాడేది మీరు పాడే కంటే ఎవరితోనైనా పాడించవచ్చు కదన్న అని అంటారు మంచిదే లేదు క్రైస్తవ సింగర్స్తో పాడించకూడదనే రూలేమీ లేదు వారితో కూడా పాడించాలి అలాగే సినిమా పాటలు పాడేవారితో పాడించిన ఆల్బంలో ఐదవ ఆల్బంలో క్రైస్తవ సింగర్స్తో కూడా రెండు పాటలు పాడించారు అందులో నిసిజాన్ గారు ఉన్నారు అలాగే తమ్ముడు విజయ్ శాంసన్ కూడా ఉన్నాడు పాట యొక్క రచన ఆ గంభీరము ఆ స్వరకల్పన ఆ పాటలను అర్థాన్ని బట్టి ఆ వ్యక్తి పాడితే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో పాడించడం జరుగుతుంది తప్ప క్రైస్తవ సింగర్స్తోనే మనం పాడించాలి అనే రూలు లేదా అలాంటి వాదన కానీ అది వాక్యానుసారమే దీన్ని కాదనడానికి ఎవరికి హక్కు లేదు అనే ఆ భావన ఏ సేవకునికి ఉండదు పాట యొక్క రచన స్వరకల్పన పాటలను అర్థాన్ని బట్టి ఈ సమాజానికి వినిపించే పాటలు అవి ప్రభును స్థుతించే పాటలు ప్రభువును మహింపరిచే పాటలు మనమే పాడాలి కూడా కానీ సమాజానికి అందించే పాటలలో సందేశాత్మకమైన పాటలు చక్కటి సంగీతం తెలిసిన గాయకులు గాత్రము బాగున్న గాయకులు ఎవరు పాడితే అనేకులకు చేరతాదో ఈ పాట వారితో పాడించడం అనేదే చాలా ముఖ్యమైనది మీరు గమనించాలి ఒక క్రైస్తవ సింగర్తో పాడించిన పాట క్రైస్తవులైన వారే చాలామంది దానిని వినక విన్నా దానిని పట్టించుకోక అనేకులకు వినిపించని పరిస్థితుల్లో ఉన్నారు అదే ఒక సినిమా గాయకుడితో ఆ పాట పాడించడం వలన ఇటు క్రైస్తవ అన్య జనాంగానికి కూడా ఆ పాట చేరుతుంది ఇక్కడ పాడే వ్యక్తి ద్వారా దేవుడు మహిమపరచబడాలని కానీ దేవుడు మహిమపరచబడతాడని కానీ ఏ రూలు లేదు క్రైస్తవ సింగర్స్తో పాడించినా దేవుడు మహిమపరచబడతాడు మహిమపరచబడడు అనేది ఏమీ లేదు సినిమా పాట పాడే వారితో పాడించడం వల్ల దేవుడు మహిమపరచబడడు దేవుడు మహింపరచబడాలి అతడితో పాడిస్తే మహింపరచబడతాడా అనేది కాదు ఇక్కడ పాట ఎంతమంది వింటారో ఎంతమందికి ఆ పాట చేరుతుందో ఆ విని ఒకవేళ దేవుని వైపుకి అతడు తొంగి చూస్తే దేవుడు ఆనందపడతాడు దేవుడికి ఎప్పుడు ఆనందపడింది దేవుడు అంటే ఏంటి అనేకులు తన వైపుకి తిరగాలి అనేకులకి తన గురించి తెలియాలి వారు మారకపోయినా ఆయన గురించి ప్రకటింపబడాలి ఆలోచించండి ఇప్పుడు విడుదలవబోయే నా పాటల ఆల్బంలో సిజిటిఐ ఆరవ ఆల్బంలో క్రీస్తు ప్రేమ సంకల్పం అనే పేరు పెట్టాము ఆ పాటలో టైటిల్ సాంగ్ సహోదరి కల్పన గారి చేత పాడిస్తున్నాం ఎందుకు ఆమెతో పాడిస్తున్నామని అంటే చాలా కష్టతరమైన పాట అది సృష్టి పుట్టినది మొదలు మొదటి మానవుడు మొదలు ఏసుక్రీస్తు వరకు ఏసుక్రీస్తు నుండి క్రైస్తువుడేంత వరకు టోటల్లీ చరిత్రంతా ఒక పాటను చేశాను అది చాలా కష్టతరమైన పాట ఇప్పుడు దీనిని ఎవరి చేత పాడిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది సందేశాత్మకమైన పాట క్రీస్తు ప్రేమ సంకల్పం ఏంటో దేవుడు క్రీస్తు యందు ఏ సంకల్పాన్ని ఆయన రూపొందించాడు ఏ సంకల్పం కలిగి ఉన్నాడో దాన్ని ప్రజలకు చేరవేయాలంటే ప్రజలందరూ దానిని వినాలంటే అప్పటికే సమాజానికి తెలిసిన ఒక పాపులర్ సింగర్ కల్పన గారు సినిమా పాటలు పాడతారు అలాగే ఆమె క్రైస్తవురాలు కూడా ఆమె సినిమా పాటలు పాడుతుందని ఈ పాట ఆమె చేత పాడించకపోతే అనేకులకి చేరదు అలా చేరకపోవడం వలన ప్రయాసంత అవుద్ది అనేకులకు చేరితేనే కదండి దేవుడు మహింపరచబడతాడు అనేకులకు తెలియాలి కదండి అది అనేకులకు తెలియాలంటే ఎవరు పాడితే వింటారో వారి ద్వారానే పాడించడం అనేది అవసరం అలాగే ఈరోజు మతోన్మాదులు అనబడిన వారు క్రైస్తవ్యంపై ఎన్నో దాడులు చేస్తున్నారు దాని మీద దానికి సంబంధించిన క్రీస్తు ప్రేమను తెలియజేసే ఒక పాట రాశాను క్రీస్తు కన్న కరుణామయుడు ఈ లోకంలో ఎవరున్నారు క్రీస్తు కంటే ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారు అని అంటూ క్రీస్తు ప్రేమను ఆయన ఎందుకు మరణించాడు ఆయన ప్రేమను మతమని ఎందుకు అనుకుంటున్నారు అనే ఒక సందేశాత్మకమైన పాట సమాజం అంతటికి అవసరమైన పాట మరుముఖ్యంగా మతోన్మాదులు కాస్తైనా ఆ పాట విని ఆలోచిస్తారేమన్న ఉద్దేశంతో రాసిన పాట ఈ పాటను ఎవరు పాడితే బాగుంటుంది అని ఆలోచించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడిస్తే అనేకులకి రీచ్ అవుద్ది అనేకులకు ఈ పాట చేరుతుంది అనేకులు ఆ పాట విని మార్పు చెందొచ్చు అనే ఆలోచనతో ఆయన నిర్ణయించడం జరిగింది సందేశాత్మకమైన పాటలు క్రైస్తవ్యానికి క్రైస్తవేతర సమాజానికి కూడా అవసరమైన పాటలు ఏవైనా మనం రాసినప్పుడు ఆ స్వరకల్పన ఆ గాంభీర్యము ఆ అర్థము పాటను ఎవరు పాడితే వింటారు అన్న ఉద్దేశంతో మనం ఆలోచించి వారితో పాడించడం వలన మన ప్రయాస వృధా కాకుండా పాట అనేకులకు రీచ్ అవుద్ది అనేకులకు చేరుతుంది ఆ సినిమా పాట పాడేవాడు గొంతు వలన దేవుడు మహింపరచబడ్డు కానీ ఆ పాట వినసొంపుగా ఉండడానికి ఆ గాత్రమును మనం ఉపయోగించుకోవడం వలన ఆ గాత్రము ద్వారా చక్కటి సంగీతంతో కూడిన ఆ పాట ప్రజల్లోకి వెళ్తే అనేకులకు చేరుతుంది అనేకులు ఆలోచిస్తారేమో అనే ఒక ఆశతో ఉద్దేశంతోనే సినిమా పాటలు పాడేవారి చేత పాటలు పాడిస్తారనే తప్ప వారితో పాటలు పాడించడం వల్ల దేవుడు మహిమపరచబడతాడని మహిమపరచబడతాడు ఇలాగే మహిమపరచబడతాడని కానీ ఏ సేవకుడు చెప్పడు చెప్పలేడు కూడా ఆలోచించండి అదేదో మన క్రైస్తవ పాటలు పాడేవారితో పాడించవచ్చు కదా అని అంటే పాడించాం కానీ వారు పాడిన పాటలు అనేకులకు రీచ్ అవ్వడానికి అనేకులకు చేరడానికి అవకాశం క్రైస్తవ సమాజమే ఇవ్వడం లేదు ఈర్ష్యం తెలీదు ద్వేషమో తెలియదు లేదా ఆసక్తి లేకపోవడమో తెలీదు మనకి ఎందుకులే అనుకోవడమే తెలీదు ఎంతో కష్టపడి రాసి ఒక క్రైస్తవ సింగర్స్తో పాడించిన పాట అనేకులకు రీచ్ అవ్వడం లేదు క్రైస్తవ సమాజంలో కొంతమంది పాపులర్ సింగర్స్ ఉన్నారు వారు పాడితే ఖచ్చితంగా అనేకులకు చేరుద్దు క్రైస్తవ సమాజంలో కానీ అన్య జనాంగం కూడా వినాలి అన్య జనాంగానికి అవసరమైన సందేశం అందులో ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాజం అంతటికీ పాపులర్ అయిన ఒక సింగర్తో పాడించడం చాలా అవసరం లోక సంబంధంగా పాటలు పాడే వారి గొంతును మరల దేవుని పాటలు పాడడానికి ఉపయోగించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనగలిగితే మీ అందరికీ నేను ఒక ప్రశ్న వేస్తాను ఈరోజు సోషల్ మీడియా ఉంది యూట్యూబ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది వాట్సాప్ ఉంది ఫేస్బుక్ ఉంది సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ లోక సంబంధమైన ఆ పోస్ట్ లోక సంబంధమైన సినిమాలు లోక సంబంధమైన అశ్లీలము ద్వందార్థాలతో కూడిన ఎన్నో సోషల్ మీడియాలోనూ మీడియా రూపంగా అవి ఈ సమాజంలో కనబడుతున్నాయి మరి క్రైస్తువులైన వారు ఈ సోషల్ మీడియాలో లోక సంబంధమైనవి అనేకం ఉన్నాయి కనుక మనము వినియోగించుకోవడం కరెక్ట్ కాదని వినియోగించుకోకపోతే అది అవుతుంది ఉన్న అవకాశాన్ని దేవుని కొరకు మలచి ప్రజలకు చేరవేయడం అనేది దృష్టిలో పెట్టుకుని మనం సోషల్ మీడియా వాడుతున్నాము నాకు అది చెప్పండి ఒక సినిమా పాట పాడేవాడి వలన దేవుడు మహిమపరచబడతాడని మహిమపరచబడాలని అతనితో పాటించడం కాదు అతని గొంతును మనం ఉపయోగించుకుని దేవుని వాక్యమును పాట రూపంలో అనేకులకు చేరవేయడానికి ఒక సాధనంగా డబ్బులు పెట్టి కొని మనం ఉపయోగించుకున్నాం అంతే దేవుడు మహిమపరచబడాలంటే నువ్వే పాడాలి నువ్వే స్థుతించాలి నువ్వే కీర్తించాలి క్రిస్టియన్ సింగర్స్తో పాడించి దేవుడు మహింపరచబడతాడు మహింపరచబడ్డాడు అని అనడం అవివేకం కాబట్టి క్రైస్తవ సహోదరులైన సింగర్స్తో పాటలు పాడేవారితో పాడించకూడదని నేను లేదు అవసరమును బట్టి పాడిస్తాం అవసరమును బట్టి సమాజమంతటికి అవసరమైన పాట పాడించేటప్పుడు ఖచ్చితంగా ఒక పాపులర్ సింగర్ సమాజమంతటికి తెలిసిన పాపులర్ సింగర్ అవసరం అలాంటి సింగర్ సినిమా ప్రపంచంలో కనబడుతున్నారు కాబట్టి వారిని ఉపయోగించుకుంటున్నాం తప్ప వారి ద్వారా దేవుణ్ణి మేమేం మహింపరచడం లేదు వారి ద్వారా దేవుడు మహిమపరచబడడు నీవు పాడితేనే నీవు దేవుని స్థుతిస్తేనే నీవు దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతికి సహోదరులకు బుద్ధి చెప్పే హెచ్చరించే మరి కృపా సహితముగా మరో హృదయములలో క్రీస్తుని గురించి లేదా ప్రభువుని గురించి గానం చేసే పాటలు ఎవరికి వారు పాడితేనే వారి ద్వారా దేవుడు మహింపరచబడతాడు నేను ఆల్బమ్లో ఎనిమిది పాటలు పది పాటలు నేనే అనుకోండి మీలో ఎవరు వినరు ఎందుకంటే నా గొంతు అలా ఉంటుంది ఆలోచించండి ప్రతిదీ భూతద్దంలో చూసి క్రైస్తవ సమాజంలో అమాయకులైన కొంతమంది మనసులను పాడు చేయకండి ఎంతో ప్రయాసపడే సావుకుల యొక్క కష్టాన్ని వృధా చేయకండి వారిని అన్పాపులర్ చేయాలని ప్రయత్నించకండి వారి గురించి చెడ్డ పోస్టులు పెట్టి చెడ్డ ప్రచారం చేయాలని ఆలోచించకండి తప్పుడు బోధన ఖండించండి వాకి విరుద్ధమైన బోధన నరకానికి చేర్చేసే బోధనను మీరు ఖండించండి అలాంటి వారిని మీరు సమాజానికి చూపించండి అంతే తప్ప ప్రతి చిన్న విషయాన్ని బోతోద్దమంలో చూపించి అనేక మంది వారి పరిచయం పాడు చేసి ఆలోచన చేయొద్దు దేవుని గురించి అనేకులకు చాటడానికి దేవుని మహిమపరచడానికి దేవునిని సంతోషపెట్టడానికి మనం అనుకూలంగా మార్చుకుని ప్రజలకు దానిని అందించాలే తప్ప ప్రతి చిన్నదాని భూతత్వంలో చూడొద్దాన్ని ప్రాంపూర్వకంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్